ఇప్పుడే ఏపీలో విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. విద్యుత్ శాఖతో అన్నదమ్ముల మృతి. సో ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనానికి విద్యుత్ వైర్ తగిలి అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గిద్దలూరు సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద జరిగింది ఘటన. మృతులు గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన లోకి సాయిగా గుర్తించారు. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లను తీసుకువచ్చి తిరిగి వాటిని తరలిస్తున్న సమయంలో ఆటోకు నీటి బోరుకు సంబంధించిన విద్యుత్ వైర్ అయితే తాకింది. దీంతో విద్యుత్ ఆటోకు సరఫరా కావడంతో షాక్ కొట్టి ఆటోలోనే ఉన్న ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్కు గురైన వారిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా కానీ అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా వైద్యులు అయితే నిర్ధారించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారన్నమాట. సో ఈ విధంగా మనకి ఏపీలో చూసుకున్నట్లయితే ఇలా విషాద ఘటన చాలా విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో